రైతులకు అత్యధిక లోన్లు ఇవ్వడం ద్వారా వరంగల్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. క్రాప్ లోన్లకే పరిమితం కాకుండా కొత్త లోన్లను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను రుణాలుగా అందించి రైతులకు అండగా నిలిచింది. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక అవార్డును సొంతం చేసుకుంది. రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో వేలాది మంది కొత్త రైతులకు చేరువైంది వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగుతో పాటు కొత్త సిద్దిపేట జిల్లాల్లో 19 బ్రాంచ్లో రైతులకు సేవలు అందిస్తోంది. కొత్తగా మరో 8 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ లోన్లు ఉండగా ఇప్పుడు సరికొత్త స్కీమ్స్ కు తెరతీసింది. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో ఏర్పడిన పాలక వర్గం ఏడాదిన్నర జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బ్యాంకులను తీర్చిదిద్దింది. 2019 ఫైనాన్స్ ఇయర్ వరకు బ్యాంకులో 535 కోట్ల రుణాలు ఇవ్వగా 2020-21లో అదనంగా మరో 515 కోట్లు ఒక్క ఏడాదిలోనే లోన్ల రూపంలో అందించారు. అత్యధికంగా లోన్లు ఇస్తున్నందుకు జాతీయ బ్యాంకు గుర్తింపు వచ్చింది. 15వ జాతీయ సహకార బ్యాంకింగ్ సమ్మేళనం వర్చువల్ పద్ధతిన గోవాలో నిర్వహించిన సమావేశంలో అవార్డులను ప్రకటించారు. టెస్కోబ్ అధికారులు వరంగల్ డీసీసీబీ కార్యాలయానికి అవార్డును పంపించారు. 535 కోట్లు ఈ బ్యాంకు టోటల్ గా ఉన్నటువంటి లోనింగ్ ఇచ్చినటువంటి విధానం మొదటి నుంచి బ్యాంకు ఉన్నప్పటి నుంచి దాన్ని ఈ రోజున 1050 కోట్లకు తీసుకెళ్ళినాం. అంటే దాంతో మేము ఏంటంటే నియర్లీ ఒక 500 crores 525 crores తీసుకెళ్ళాం అదనంగా. అది ఒక సంవత్సరంన్నర కాలంలోనే ఇవ్వడం జరిగింది. డీసీసీబీలో 2019 నాటికి 11,362 మందికి అకౌంట్స్ ఉండగా కొత్తగా 22,000 మందికి పైగా రైతులను ఖాతాదారులుగా చేర్చడం ద్వారా మొత్తం అకౌంట్స్ 33,867కు చేరాయి. క్రాప్ లోన్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ అనుబంధంగా కొనుగోలు కోసం ఇచ్చే లాంగ్ టర్మ్ లోన్లతో పాటు రైతు పిల్లలు విదేశీ విద్యకు రుణాలను ప్రవేశపెట్టారు. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చామన్నారు డీసీసీబీ చైర్మన్. మరిన్ని మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు మర్నేని రవీందర్. 234 కోట్లు లోనింగ్ ఇవ్వడం అనేది అది ఒక రికార్డుగా వచ్చింది. అది ఇంటర్నేషనల్ వైడ్గా 11,362 మంది ఉండేది. ఈ రోజున దాన్ని 33,867కి తీసుకెళ్ళాం. జాతీయ స్థాయిలో అవార్డు దక్కిన సంతోషాన్ని బ్యాంక్ ఉద్యోగులతో పంచుకున్నారు చైర్మన్ మన్నేని రవీంద్రరావు. చాలా లీడ్ తీసుకున్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ లీడ్ తీసుకున్నారు. అందరూ అన్ని వర్గాల వారికి, మనం ఒక్క రైతులు కాకుండా వేరే కమర్షియల్ లెండింగ్ కూడా కమర్షియల్ బ్యాంక్తో ధీటుగా చేద్దామని అనుకున్నారు. ఆ దాంట్లో మేము చాలా ముందడు వేసాం. మిగతా అన్ని వర్గాలకు కూడా ఇప్పుడు లోన్స్ అనేది గౌరవ కమిటీ ఉన్న పాలక వర్గం వచ్చిన తర్వాత మొత్తం ఇది వరంగల్ జిల్లాలో మొత్తం అన్ని వర్గాలకి కూడా లోన్లు మొత్తం పెంపొందించేసేసి ఇది ఈ అవార్డుకు రావడానికి మన గౌరవ కమిటీ వాళ్ళును అందరూ చాలా కృషి చేశారు. ఫార్మర్స్ కి అంటే వేరే బ్యాంక్స్ కి వెళ్ళినా కూడా కమర్షియల్ బ్యాంక్ అంటే ఎంతో కొంత గ్యాప్ ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చాలా ఫ్రీగా రావటం, వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండాలి అని సార్ వాళ్ళు కూడా చాలా సార్లు లోన్ పాలసీ కమిటీ మీటింగ్స్ పెట్టి ఏ ప్రోడక్ట్ అయితే మనం కస్టమర్ కి అందుబాటులో ఉంటాము అన్ని సేవలు మన బ్యాంక్ నుంచి అందాలి అన్న ఒక థాట్ తోని చాలా కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక 1.5-2 ఇయర్స్ లోనే 200 కోట్లకి ఇవ్వగలిగారు. 500 నుంచి 1,050 కోట్ల లోనింగ్ పెరిగిపోయింది. సో సార్ ముందుండి మమ్మల్ని ఇట్లా నడిపించి 100 సంవత్సరాలలో ఇది ఫస్ట్ టైం అవార్డు రావడం అనేది. ఉపాధి మార్గాలను పెంచేలా లోన్లు ఇస్తున్నామన్న డీసీసీబీ చైర్మన్ భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు.